కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జరిగిన జగనే ఎందుకు కావాలి అనే ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆయన సోదరుడు టిటిడి మండలి చైర్మన్ సీతారామరెడ్డి హాజరయ్యారు వారిని వైసీపీ నాయకులు బైక్ ర్యాలీతో తీసుకెళ్లి వైసీపీ నాయకులు బొంబాయి శివ తన సైన్యంతో పెట్రోల్ బంక్ సీనుతో కలిసి గజమాలతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి టిటిడి మండల చైర్మన్ సీతారామరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సచివాలయంలో వాలంటీర్లకు కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గ్యారెంటీ కార్డు తీసుకొని ఏం చేయాలని ఒక్కసారి ప్రశ్నించాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఎందుకంటే ఏ పథకాలు మీకు ఇవ్వడం ఉందని ఇప్పుడు అడ్వాన్స్ సంతకాలు చేసి గ్యారెంటీ కార్డు మీకు ఇస్తానని చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రచారం చేస్తున్నారు ఇంటింటి వచ్చి కానీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు ఒక్కసారి మోసపోయారు రెండోసారి మోసపోకండి దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలనే ఆలోచన కోసం మరి ప్రభుత్వం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెలుసు మీకు ఆరోగ్యశ్రీ రావడం జరిగింది అలాగే మీ పిల్లలు చదువు పిల్లలు నిబంధనలు తెచ్చి ఇంజనీర్లు డాక్టర్లు కూడా చదువుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు పేద కుటుంబంలో ఉండే ఇల్లు కూడా కట్టడం అప్పట్లోనే జరిగింది అలాంటి ముఖ్యమంత్రి కుమారుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని అందరూ ఆశించడంతో ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు అంటే ఆయన చెప్పిన మాట ఏదన్నా తప్పు పెట్టడానికి ఏ ఒక్కరికి కూడా లేదని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరి పదనాలు వస్తున్నాయి ఎవరి మధ్యలో ధనాలు కానీ లేకుండా మీ సొంత బ్యాంక్ అకౌంట్లకే చుట్టూ డబ్బులు పడే పరిస్థితి తీసుకొచ్చిన మన జగన్మోహన్ రెడ్డి అందుకే ఆంధ్రప్రదేశ్ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని ధైర్యంగా అభిమితేస్తామని చెప్తున్నాను అందరికీ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి రాలేతాడు అక్కడ అమ్మా దంపతులు ప్రతి యువకులు జగన్మోహన్ రెడ్డి రావాలని ఆలోచన చేస్తున్నారు అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ ఒక్కటిందా కూడా అర్థరాత్రి అయినా కూడా మీరు మా తల్లి తగ్గితే వచ్చి మాట్లాడే నాయకులు మేము అబద్ధాలు ఫోన్ వస్తే కూడా ఎత్తే పరిస్థితి లేదు అలాంటి నాయకులు కావాలా మీకు నాలాంటి నాయకులు కావాలి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు ఎదురు ఆలోచన చేయాలి ఎవరు పనిచేస్తారు ఏ పనిచేయాలని ఈ కాలంలో దగ్గర దగ్గర 20 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయడం జరిగింది మళ్ళా ఇంకొక 20 లక్షల రూపాయలు పెట్టి మిగతా రోడ్లు కూడా చేయిస్తా అని చెప్తున్నాను అలాగే ఇండ్ల స్థలాలు కొంతమంది పేదవాళ్ళకి ఒకే కుటుంబం ఉంది ఇక్కడ వాళ్ళకు ఫార్మ్ ఏదో రేడియో మెకానిక్లు ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళకి పట్టాలు రాలేదు వాళ్ళు కూడా తప్పకుండా రెండు పట్టాలు ఇస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాంటి కుటుంబాలు వాళ్ళు చూసుకొని ఇవ్వాలి ఇంకా దేవుడు అన్నోళ్ళు చేతి మీదకి ఇస్తారు అంతకుముందు 50,000 రూపాయలు కూడా మా ఆటో యూనియన్ తరఫున మా అన్నోళ్ళ తరఫున ఆ రోజే ఇచ్చినారు ఇప్పుడు 40,000 అన్నోళ్ళ చేతి మీద ఇస్తున్నారు వాళ్ళు ముందుకు రండి అప్ప